కర్నూలులో వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. యువగళంలో భాగంగా టీడీపీ యువనేత నారా లోకేష్ కి స్వాగతం పలికినందుకు ఓ వ్యక్తి దుకాణాన్ని అధికార పార్టీ నేతల ఆదేశాలతో మున్సిపల్ అధికారులు కూల్చేశారు. గత 40 ఏళ్లుగా కర్నూలు ప్రకాష్ నగర్ 49వ వార్డులో కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తోంది రాము కుటుంబం. అయితే ఇటీవల నారా లోకేష్ తమ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో ఆయనపై అభిమానంతో హారతిచ్చి స్వాగతం పలికారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ కక్షగట్టింది. వైసీపీ కార్పొరేటర్ చెప్పారన్న సాకుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే షాపు కూల్చేశారు మున్సిపల్ అధికారులు. అధికార పార్టీ నేతల వికృత చర్యలతో జీవనోపాధి కోల్పోయింది రాము కుటుంబం. ప్రకాష్ నగర్ సెకండ్ ల్యాండ్, మేము కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళం. నేను మున్సిపాలిటీలో వచ్చాను, ఆయన తీసు మేము ఎట్లా బతకాలి, మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఫీజు లేదు, చదువు లేదు, ఎప్పుడు ఏ కుదమ్మని ఇట్లా పీకిపోతే అన్నీ పడేసిపోతే మేము ఎట్లా బతకాలా? ఎందుకు తీసారని చెప్తారు? రోడ్డు కడ్డం అంట, రోడ్డుకి 43 ఏళ్ళ నుంచి అడ్డం లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇలా కడ్డమ్మా అంగడి? మేము రోడ్డుకి అడ్డం ఉన్నామా? మీరే చూడండి, ఫుట్పాత్ రోడ్డు మీద కాలం మీద పెట్టుకుని బతుకుంటున్నాం. ఇన్ని ఏళ్ళు అడ్డం లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అడ్డము? అడిగారా మరి? అది అడిగాము. ఏమన్నా అడిగితే మాకు ప్రెజర్ ఎక్కువైంది అంగడి మీద. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు, ఆ పిల్లోడు పేరు నవీన్ అంట, నవీన్ అడిగితే అన్నా మాది మీ వల్ల పొద్దున్న నుంచి మాకు టార్చర్ అయింది, ఆ అంగడి తీపియాల మీరు, తీపియాల మీరు అని మాకు ఆడ వచ్చి కూర్చున్నాడు ఆయన. ఇక్కడ ఇంకా వేరే ఏమన్నా తీపిచ్చారా? ఎవరు తీపిలేదు, మాది ఒక్కటే తీపిచ్చిన. ఎందుకు మీ ఒక్కరి చేశారంట? అది ఎందుకు తీపిచ్చినారో అది నాకు తెలియదు, కాకపోతే మీరే తీయాల, మీది ఒక్కటే తీయాల. ఏమి కొంతమంది ఏమంటే ఆరతి ఇచ్చినారు మీరు. ఎవరికి ఆరతి ఇచ్చారు? లోకేష్ గారికి ఇచ్చినామా? అయితే అది అది ఏందో వాట్సాప్ ఏందో పెడతారు చూడు, దాంట్లో పెట్టినారంట, చూపించినారు నాకు, ఇందో మీ దీంట్లో ఉంది చూడండి, అందుకే మీ అంగడి ఇంత తీపిస్తున్నా. ఎవరు చూపించారు? మున్సిపాలిటీ వాళ్ళు చూపించారు? కాదు, ఇంకా మీలాగా తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి ఉంది చూడండి అని చూపించారు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమని చెప్పారు, ఎవరు ప్రెషర్ పెడుతున్నారని చెప్పినారు? కాకపోతే మా పేరు చేస్తే మాకు ఉద్యోగాలు పోతాయన్నా మేము చెప్పాము, మీరే అర్థం చేసుకోండి. జీవనాధారమైన తమ షాపును అధికార పార్టీ నేతలు కూల్చివేయించారని బాధితుడు రాము చెప్తున్నాడు. అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది? మధుశ్వేత, చాలా దారుణమైన చర్యగా చెప్పుకోవచ్చు. అధికారులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కర్నూలులో ప్రకాష్ నగర్ లో రాము అనే వ్యక్తి, వాళ్ళ కుటుంబం మొత్తం దాదాపు 40-45 సంవత్సరాలుగా అదే ప్రకాష్ నగర్ లో 49వ వార్డులో కూరగాయలు అమ్ముకుంటూ కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా జీవనం సాగిస్తుంది. అయితే నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలుకు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే రాము ఉన్నాడో, రాము అతని భార్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే నారా లోకేష్ ఆ మున్సిపల్ కార్పొరేషన్ 49వ వార్డులోకి పర్యటించినప్పుడు నారా లోకేష్ కి స్వాగతం పలికి ఆరాధించి వాళ్ళ కుటుంబ సభ్యులు లోకేష్ కి స్వాగతం పలికారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ లీడర్లు, స్థానిక కార్పొరేటర్లు కానీ మిగతా లీడర్లు కానీ జీర్ణించుకోలేక ఈరోజు పేదోడు పొట్ట మీద కొట్టినటువంటి పరిస్థితి ఉంది. రాము రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి దుకాణాన్ని ఒకసారిగా మున్సిపల్ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా వచ్చి ఇష్టానుసారంగా కూల్చేశారు. రాము కన్నీటి పర్యంతం అవుతున్నారు. జీవనోపాధి తమ అధికారులు ఎందుకు కూల్చేశారని చెప్పి రాము మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకుండా మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి, మరోపక్క వైసీపీ లీడర్ల నుంచి ఒత్తిడి ఉంది అంటే వాట్సాప్ లో ఒక మెసేజ్ చూపించినట్లుగా రాము చెబుతున్నారు. అదే ఈ షాపుని కూల్చేయాలని చెప్పేసి వైసీపీ కార్పొరేటర్ నుంచి మున్సిపల్ సిబ్బందికి వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చినట్టుగా కూడా రాము, ఆ మెసేజ్ ని మున్సిపల్ సిబ్బంది రాముకు చూపించినట్లు రాము చెబుతున్నారు. మొత్తం మీద అయితే ఇది చాలా ఏకపక్షంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు. ఆ లైన్ లో ప్రకాష్ నగర్ లైన్ లో మొత్తం మిగతా దుకాణాలు, చాలా దుకాణాలన్నీ కూడా ఫుట్పాత్ మీద రోడ్ల మీద ఉన్నాయి, కానీ కేవలం ఈ రాము కూరగాయలు అమ్ముకునే దుకాణాన్ని ఒకదాన్ని కూడా అధికారులు వచ్చి కూల్చివేశారు.
దాదాపు 40-50 ఏళ్లుగా వాళ్ళు అక్కడే జీవనం సాగిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ కూడా మొర పెట్టుకున్నారు, ఎందుకు మా షాపు మీరు పూజ చేశారని చెప్పేసి వాళ్ళు కారణం చెప్పండి అని కూడా చెప్తారు. ఏం కారణం ఏమి చెప్పకుండా ఒక షాపు పడగొట్టి వెళ్లారు. కేవలం నారా లోకేష్ యువగలం పాదయాత్రకు వచ్చి తాము కలిసి సంఘీభావం తెలిపినందుకే ఈ కుట్రకు దాడికి పాల్పడ్డారని చెప్పేసి రామ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మొదలు చేద్దాం. థ్యాంక్ యూ సురేష్.